తాడిపత్రి ఘటనలో ఎట్టకేలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన ఆయన కుమారులు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు సుబ్బారాయుడు దాసరి కిరణ్ లాయర్ నోటీసుతో నిన్న అర్ధరాత్రి కేసు నమోదు చేశారు. జేసీ డ్రైవర్ ను కులం పేరుతో దూషించినందుకు ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిని ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని కారుతో గుద్ది చంపాలని చూసినందుకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి తనయులు హర్షవర్ధన్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డిపై సెక్షన్ 307 కింద కేసు నమోదైంది. మరికొందరు వైసీపీ నాయకులపైన 307 సెక్షన్ పెట్టారు. జేసీ అనుచరుడు దాసరి కిరణ్ పై దాడి చేసినందుకు 324 సెక్షన్ కింద మరికొందరిపై కేసు బుక్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కరస్పాండెంట్ ప్రతాప్ నాయుడు తెలుసుకుందాం. ప్రతాప్, తాడిపత్రి ఘటనకి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రస్తుతం తాడిపత్రిలో ఏదైతే తాడిపత్రి ఎమ్మెల్యే అనుచరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారో అదే పరంపరలో చూసినట్టయితే జేసీ వర్గానికి సంబంధించిన వారు కూడా పోలీసులో ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే జేసీ దగ్గర ఉండే అనుచరులు సుబ్బారాయుడు అదేవిధంగా దాసరి కిరణ్ ద్వారా లాయర్ నోటీసులు నిన్న పంపించిన పోలీసులు ఈ యొక్క కేసును స్వీకరించారు. అర్ధరాత్రి చూసినట్టయితే జేసీ ప్రభాకర్ రెడ్డి డ్రైవర్ ఎవరైతే సుబ్బారాయుడు ఉన్నాడు అతన్ని కులం పేరుతో దూషించగాను ఎమ్మెల్యే పెద్దారెడ్డి పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే ఆడ అల్లరి జరిగినప్పుడు గుర్తి నుంచి హుటాహుటిన జేసీ ప్రభాకర్ రెడ్డి అతని తనయుడు అస్మిత్ రెడ్డి రావడం జరిగింది. వచ్చి ఇంటి దగ్గర చాలా మాకు గుంపులు గుంపులుగా ఉన్నారు, చెల్లాచెల్లి చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో చూసినట్టయితే జేసీ ప్రభాకర్ రెడ్డి పైన అదేవిధంగా అస్మిత్ రెడ్డి పైన ఇన్నోవా కారుతో వాళ్ళను గుద్దడానికి ఇంత స్పీడ్ గా వచ్చి వాళ్ళను యాక్సిడెంట్ చేసే పరిస్థితి హత్యాయత్నం చేసే ప్రయత్నం జరిగింది. ఈ ఈ ఏదైతే ఇన్నోవా కారులో స్పీడ్ గా వచ్చేసి హత్యాయత్నం చేయడానికి ఏదైతే ఇన్నోవా కారు గుద్దడానికి ప్రయత్నం చేశారో ఆ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సంబంధించిన తనయులు వర్ధన్ రెడ్డి, అదేవిధంగా చూసినట్టయితే ప్రతాప్ రెడ్డి పైన సెక్షన్ 307 కింద కేసు నమోదు చేయడం జరిగింది. సో ఒక రకంగా చూసినట్టయితే అదేవిధంగా అది కంప్యూటర్ ఆపరేటర్, అదేవిధంగా ఆఫీస్ బాయ్ ఎవరైతే ఉన్నారో దాసర్ కిరణ్ అతని పైన మీద ఇంట్లో వచ్చి రాడ్తో దాడి చేశారు. ఆయన తలకు అదేవిధంగా భుజానికి బలమైన గాయాలైనాయి. ఈ నేపథ్యంలో అతని అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసీపీ నాయకులు ఎవరైతే ఈ ఘటనలో పాల్పడి ఇంట్లోకి చుట్టుకు వచ్చి దాడి చేస్తారో వాళ్ళ అందరి పైన కూడా గుర్తు ఎవరెవరు వారు పేలిచ్చారు వాళ్ళందరి పైన కూడా 324 సెక్షన్ నమోదు చేయడం జరిగింది. సో మొత్తానికి చూసినట్టయితే తాడిపత్రిలో ప్రస్తుతం ఇంకా ఉద్రిక్త పరిస్థితి ఎదుర్కొనబడుతుంది. ఇరు నేతల వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినప్పటికీ మొన్న చూసినట్టయితే 2-3 రోజుల కిందట జేసీ వర్గం పైననే వాళ్ళనే దాడి చేసి వాళ్ళపైనే ఎమ్మెల్యే వర్గీయులు కేసు పెట్టారు. బట్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రము తాను ఎలాంటి కేసులు పెట్టానో ఏదైతే పోలీసులు స్మూట్గా తీసుకోవాలి, ఇంట్లో జరిగిన దాడిని సీసీ కెమెరాలలో క్లియర్ కట్ గా రికార్డ్ అయింది, దాన్ని చూసైనా స్మూట్గా బుక్ చేయాలని చెప్పారు. దానికి సంబంధించి తాడిపత్రి పోలీసులు మనం అడగడం జరిగింది. పోలీసులు వాళ్ళు ఒకటే చెప్పారు, జేసీ వర్గీయుల నుంచి కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి కానీ ఏదైనా ఫిర్యాదు వస్తే ఖచ్చితంగా తాము కేసు కడతాము, మేము ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరి పట్ల పక్షపాత ధోరణితో ఉందని చెప్పారు. కాకపోతే ఇన్ని రోజులు రేస్ చేసిన తర్వాత నిన్న వీళ్ళు వాళ్ళపైన జరిగిన దాడిని విత్ సీసీ ఫుటేజ్ తో పాటు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసినట్టయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా అశ్విన్ రెడ్డి పైన ఇన్నోవాతో గుర్తి హత్యాయత్నం పాల్పడడానికి ప్రయత్నించిన హర్షవర్ధన్ రెడ్డి, అదేవిధంగా సాయి ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే కుమారుల ఇద్దరి పైన కూడా 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సో మొత్తం చూసినట్టయితే 20 కేసు నమోదు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది.